ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో మూడవ మంగళవారము. పునీత, ఫిలిప్పు, యాకోబు అపోస్తులుల ఉత్సవము. ప్రభువు యాకోబునకు, తదుపరి అపోస్తులులకందరికీ కనబడెను. మొదటి పఠనము పునీత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. సోదరులారా, నేను బోధించినది, మీరు గ్రహించినది, మీ విశ్వాసమునకు మూలాధారమగు సువార్తను గూచి మీకు జ్ఞాపకము చేయ నెంచుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురుకు, తదుపరి 12 మంది అపోస్తులులకు కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు, తదుపరి అపోస్తులులు అందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లున్న వాడైనను చివరకు నాకు ఆయన దర్శనమిచ్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. వారి సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని పలికెను. ఫిలిప్పు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 6వ వచనము నుండి 14వ వచనము వరకు. అందుకు యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగియున్నచు నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, కాని తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమపరపబడుటకు
మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక.